ఒకవేళ బాగా కలిపాక ఒక టీ స్పూన్ బటర్ ని వేసి కలపండి. మీరు బటర్ ప్లేస్ లో వేడి యూజ్ చేయొచ్చు. వేస్తూ కలపాలి. బటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ స్పూన్ తో మిక్స్ చేసి ఆ తర్వాత చేతితో కలపండి. ఇలా వేడి నీళ్ళు యాడ్ చేయడం వలన జంతికలు గుల్లగా వస్తాయి. పిండిని మరీ గట్టిగా కాకుండా కాస్త సాఫ్ట్ గానే కలపాలి. 15-20 నిమిషాలు మూత పెట్టి పావు చేయరు మిరపప్పు ఒక 50 గ్రాములు సబ్బు
సబ్బీము మూడు వేసుకోవాలి బాగా అంటే బీము అయిపోయింది లేదు సబ్బీము మినపప్పు కొంచెం ఎర్రగా వచ్చేటట్టుగా వేపాలా కొద్దిగా జీలకర్ర ఓము కొంచెము ఎర్రడాలుగా అవి వేపాలా మిక్చర్ పట్టాలా వేయాలి ఇది పిండి పిండి పట్టుకో గిన్నె పట్టుకొని రావచ్చు గిన్నె పట్టుకొని పిండి పట్టుకున్న తర్వాత ఈమె కొంచెము వాము జీలకర్ర కొంచెం దోరకాయ వేపి thank you.
విధంగా ఉంటుంది ఈ దినాలంటే. Thank you.